నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పెన్నా నది ఒడ్డున ఉన్న తాడిపత్రి శిల్పకళా సంపదకు అత్యద్భుతమైన దేవాలయాలకు నిలువుగా భాసిల్లుతోంది. వాటిలో అలనాటి శిల్పకళా కౌశలానికి ఆలవాలంగా శ్రీ బుగ్గ రామలింగేశ్వర ఆలయం విరాజమానమవుతుంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన దివ్యలింగమిది. కాశీని తలపించే అద్భుత ఆలయం, మంత్రముగ్ధులను చేసే శిల్పకళా సౌందర్యం, శివలింగం కింది భాగంలో అనునిత్యం ఉబికివచ్చే గంగాజలం వెలసి తాడిపత్రి శ్రీ బుగ్గ రామలింగేశ్వర ఆలయంగా ఒక అద్వితీయ ఆధ్యాత్మిక ధామంగా వెలసిల్లుతోంది. భక్తులచే నిత్య పూజాది కైంకర్యాలందుకుంటున్న శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షించి తరిద్దాం. కైలాసవాసుని గళమెత్తి కీర్తింప, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప, ఈ జన్మ చాలదా చాలదా, ఈ జన్మ చాలదా, శివకీర్తన జయమచాలదా. వేదకాలము నుండి విశ్వేశ్వరుడు పార్వతీ మనోహరుడిగా, నాగాభరుడిగా, సూర్య శతాంక అగ్నినేత్రుడిగా, భక్తజన వసంకురుడైన పరమేశ్వరుడు లయకారుడిగా దేదీప్యమానంగా వర్ధిల్లుతున్నాడు. ఆయన ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఈ భూమి మీద శివుడు లేని చోటు, శివాంశ లేని వస్తువు, శివుడు లేని ప్రాణి లేనిదంటారు. అందరిలోనూ అన్నిటిలోనూ శివుడున్నాడని, అదే అద్వైత తత్వమని హైందవ ధర్మం తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో మన భరతావనిలో ముక్కంటికి ఎన్నో విశిష్ట శైవ క్షేత్రాలు ఉన్నాయి. ఈ దేవాలయాలన్నీ వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. వాటిలో అనంతపురం జిల్లా తాడిపత్రి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామివారి దేవాలయం కూడా అత్యంత మహిమాన్వితమైంది. ఆ దివ్యధామ దర్శనం అత్యంత పుణ్యదాయకమని భక్తులు విశ్వాసంతో ఉంటారు. అనంతపురం జిల్లా పెన్నా నది ఒడ్డున ఉన్న తాడిపత్రి శిల్పకళా సంపదకు అత్యద్భుతమైన దేవాలయాలకు నిలవుగా భాసిల్లుతోంది. కాశీ విశ్వేశ్వరుడి ఆలయం తరహాలో ఇక్కడ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మించడం జరిగింది. ఉత్తరానికి పెన్నా నది ప్రవహించడం, దక్షిణాన శ్మశానవాటిక కాశీక్షేత్రంలో ఉన్న విధంగా ఇక్కడ ఉన్నట్లు స్థానిక అర్చకులు చెబుతున్నారు. అందుచేత శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం రెండో కాశీగా ఇక్కడి భక్తులు భావిస్తారు. ఆలయంలో ఎటు చూసినా అందమైన శిల్పాలే దర్శనమిస్తాయి. ఈ ఆలయం మొత్తం నల్లటి రాతితో నిర్మించడం మరొక ప్రత్యేకత. వివిధ దేవతామూర్తుల శిల్పాలతో పాటు రామాయణం, భారతంకు సంబంధించిన సన్నివేశాలను ఇక్కడ శిల్పాల రూపంలో నిర్మాణం చేపట్టారు. అంతేకాకుండా నాగరికతకు అర్థం పట్టేలా ఇక్కడ శిల్ప సంపదను సృష్టించారు. ఇక్కడ శిల్ప సంపద పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుందంటే అతిశయోక్తి కాదు. శిల్పకళకు పుట్టినిల్లుగా పరిధి వెళ్ళుతున్న తాడిపత్రిలో శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంతమే శ్రీరాముడు తాటకిని సంహరించిన ప్రదేశమంటారు. త్రేతాయుగంలో శ్రీరాముడు తన స్వహస్తాలతో ప్రతిష్ఠించిన శివలింగం ఇది. సప్తస్వరాలను పలికించే స్తంభాలు, హంపీని తలపించే శిల్ప సంపదతో ఈ క్షేత్రం అద్వితీయ ధామంగా విరాజమానమవుతోంది. ఈ ప్రధాన రాజగోపురం సగంలో ఒక అంతస్తుతో ఆగిపోయి ఉంది.
ఈ ఆలయానికి సమీపంలో శ్మశానం ఉంటుంది. అయితే ఈ ఆలయాన్ని కాశీకి సమాంతర క్షేత్రంగా నిర్మించాలని ఆ రోజుల్లో ప్రయత్నించారంటారు. అయితే రెండో కాశీగా ఆలయాన్ని నిర్మించడం దేశానికి అరిష్టమని చెప్పడంతో రాజగోపురాన్ని అక్కడితో ఆపినట్లు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. ఆలయ శిల్ప సంపదలోని ప్రతి శిల్పం ఒక అద్భుతమైన కథను ప్రకటిస్తోంది. సందర్శకులు, భక్తులు, యాత్రికులు ఈ ఆలయ శిల్ప సౌందర్యానికి మంత్రముగ్ధులవుతారు. ఒకప్పుడు ఈ ఆలయం కూడా ముస్లిం పాలక సైన్యాల దోపిడీకి గురై పూర్వ వైభవ ప్రభావాలను కోల్పోగా 1800 ఈ ప్రాంత బ్రిటిష్ కలెక్టర్ థామస్ మన్రో ప్రోత్సాహంతో ఆలయ పునరుద్ధరణ పూజాదికాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఆలయ గోడలపై ఉన్న శాసనాలు శివుడు ఈ ప్రాంత రాజుకు కలలో కనిపించి ఈ విగ్రహానికి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడని చెబుతోంది. తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ శిల్ప వైభవాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో నాయక రాజులచే నిర్మింపబడిన దేవాలయాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. తాడిపత్రి చరిత్రలోకి వెళితే విజయనగర సామ్రాజ్యంలో మొదట టెంకణ దేశంగాను, తరువాత పెన్నబడి సీమ, గండికోమ సీమగాను పిలువబడిన తాడిపత్రి ప్రాంతం విజయనగర సామ్రాజ్యంలో అంతర్భాగం. మొదట తాడిపల్లి, తరువాత తాడిపర్తిగాను ప్రస్తుతం తాడిపత్రిగా వ్యవహారంలో స్థిరపడింది. దీనికి వేదకాలంలో భాస్కర క్షేత్రం అనే పేరు కూడా ఉంది. మరో కథనం ప్రకారం రామాయణంలోని తాటకి ఇక్కడ నివసించడంతో ఈ ప్రాంతానికి తాడిపత్రి అని పేరు వచ్చిందని ఐతిహ్యం ప్రచారంలో ఉంది. అనంతపురం జిల్లా తాడిపర్తిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం ఎంతో మహిమాన్వితమైన ఆలయంగా చెప్తారు. పెన్నానది తీరంలో త్రేతాయుగంలో సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడి చేత ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించబడినట్లు ఇక్కడ ప్రజల విశ్వాసం. అందుచేతనే ఇక్కడ కొలువై ఉన్న స్వామివారిని రామలింగేశ్వరునిగా పూజిస్తారు. హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో తనుగుణ గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వర పొలిమేరలో వీరభద్రుడా వెండి కొండ మీద వెల్పు నీవురా ఇలా కపాల కాల భైరవా పా పాల పాల నుండి కవరా చే నిత్య పూజాది కైంకర్యాలు అందుకుంటున్న రామలింగేశ్వరుడి ప్రతిమ త్రేతాయుగం కాలం నాటిది. బ్రహ్మహత్య పాతకము నుండి విముక్తి పొందటానికి సాక్షాత్తు శ్రీరామచంద్రుడే దేశంలో చాలా చోట్ల శివలింగాలను ప్రతిష్ఠించారు. అలా ప్రతిష్ఠించిన శివలింగాలలో ఇది కూడా ఒకటని స్థలపురాణ కథనం. విజయనగర రాజులు కళలకు అత్యంత గౌరవమిస్తారు. వారి హయంలో నిర్మించిన ఎన్నో కట్టడాలను అత్యంత కళాత్మకంగా నిర్మించిన చరిత్ర వారిది. ఈ రామలింగేశ్వర స్వామివారి దేవాలయాన్ని కూడా అంతే అందమైన శిల్పాలతో అద్భుతంగా నిర్మించారు. తాడిపత్రి శ్రీ బుగ్గ రామలింగేశ్వరుడి ఆలయ నిర్మాణంలోని వాస్తుశిల్పకళ సౌందర్యాత్మక విశేషాలతో పాటు స్థలపురాణ విశేషాలను ఇప్పుడు చూద్దాం. తాడిపత్రిలోని అత్యంత ప్రాశస్త్యమైన దేవాలయాల్లో ఒకటిగా, నాటి చరిత్రకు ప్రతీకగా శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం అలరారుతోంది. ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యంలో తాడిపత్రి ప్రాంత మండలేశ్వరుడైన పెమ్మసాని రామలింగనాయుడు నిర్మించాడు. ఈ దేవాలయం అద్భుత శిల్ప సంపదతో అలరారుతూ చూపురులకు నయనానందాన్ని కలిగిస్తూ భక్తులను భక్తి పారవస్యంలో ఓలలాడిస్తోంది.
భక్తులు గర్భగుడిలోని శివుడిని దర్శించినప్పుడు ఎంతటి భక్తి పారవస్యానికి లోనవుతారో, అలాగే ఆలయ కుడ్యాలపై నెలకొన్న శిల్పాలకు అంతే ముగ్ధులవుతారు. రామాచారి అనే శిల్పకారుడు సుమారు 650 మంది సహాయ శిల్పులతో సంవత్సరాల తరపడి శిల్పకళా నైపుణ్యంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం దక్షిణ కాశీగా భక్తులు భావిస్తారు. శిల్ప సౌందర్యంతో పాటు ఈ ఆలయానికున్న మరో ప్రత్యేకత, ఇక్కడ శివలింగం అన్ని దేవాలయాల్లో ఉన్నట్టుగా కాకుండా ఒక ప్రత్యేక ఆకారంలో ఉంటుంది. పెన్నా నది తీరంలో 8 అడుగుల ఎత్తులో స్వయంభుగా వెలిసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి లింగం కింద భాగం నుండి అనునిత్యం నీటి బుగ్గధార పైకి ఉబికి వస్తుండడం గొప్ప విశేషం. అందువల్ల ఈ స్వామికి బుగ్గ రామలింగేశ్వరుడు అనే పేరొచ్చిందని కథనం. ఈ శివలింగంపై ధారాపాత్ర ద్వారా నిరంతరం స్వామివారికి అభిషేక ప్రక్రియ జరుగుతూ ఉంటోంది. స్వామివారికి ఇక్కడ సోమవారాలు రుద్రాభిషేకాలను ఘనంగా నిర్వహిస్తారు. మాస శివరాత్రి రోజుల్లో ప్రత్యేక పూజలు జరుపుతారు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం కావడంతో భక్తులు ఈ బుగ్గ రామలింగేశ్వరుడిని ఆరాధిస్తే శివకేశవులను ఆరాధించినంత పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. విశ్వేశ్వరాయ నరకాంతక తారణాయ కర్ణామృతాయ శశి శేఖర ధారణాయ కర్పూర కాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర దుఃఖ దహనాయ నమః శివాయ దారిద్ర దుఃఖ దహనాయ నమః శివాయ గౌరీ ప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ. గర్భాలయంలో శివలింగం కింద ఉద్భవించే గంగా జలంతో భక్తులపై సంప్రోక్షణ చేస్తారు. ఈ జలం భక్తుల శిరోభాగాలపై పడితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. అంతేకాదు, ప్రతికూలతల నుండి విముక్తి కలుగుతుందని భావిస్తారు. జీవితంలో ఒక్కసారి తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వరుడిని దర్శిస్తే చాలు, సకల వాంఛితాలు ఈడేరుతాయని భక్తుల నమ్మకం. పెన్నానది నుంచి జలాన్ని తెచ్చి గంగా జలాభిషేకం నిర్వహిస్తారు. వివిధ పూలమాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తారు. నిత్యం స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు. న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం 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 శివోహం. తాడిపత్రిలోని పెన్నా నది ఒడ్డున నెలకొన్న శ్రీ బుగ్గ రామలింగేశ్వరుడి ఆలయ ప్రాంగణములో ఇతర దేవతామూర్తులు కూడా కొలువుదీరి నిత్య పూజాది కైంకర్యాలను అందుకుంటారు.
ఆలయంలో ఒకవైపు కోదండరామస్వామి, వీరభద్రస్వామి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఉపాలయాలు నెలకొని ఉన్నాయి. శిల్పకళలకు పుట్టినిల్లుగా పరిడవిల్లుతున్న తాడిపత్రి ఆలయాల శోభతో అలరారుతోంది. శ్రీ బుగ్గ రామలింగేశ్వరుడిని దర్శించిన భక్తులు ఉపమందిరాల్లో కొలువైన దేవతామూర్తులను సైతం సభక్తికంగా దర్శించుకుంటారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని పెన్నానది తీరాన ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతూ దక్షిణ కాశీగా పేరుకు శివాలయమే అయిన ఆలయ ప్రాంగణంలో ఇతర దేవతామూర్తులు కూడా కొలువుదీరి నిత్యపూజలందుకుంటున్నారు. ఆలయంలో ఒకవైపు కోదండరామస్వామి, వీరభద్రస్వామి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఉపాలయాలు కొలువుదీరి ఉన్నాయి. ఇది పెన్నానది పడమటి తీరంలో ఉంది. ఈ ఆలయానికి శిథిలమైన మూడు ప్రాకార గోపురాలు ఉన్నాయి. శిథిల భాగాలు ఆలయ ప్రాకారానికి వెలుపుల భాగంలో చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ప్రధాన ద్వారం నుండి లోపలికి వెళ్లేటప్పుడు లోపలి కుడి ప్రక్కన గోపురంలో భాగంగానే వినాయకుడి చిన్నపాటి మందిరం ఉంటుంది. కోదండరామస్వామి ఆలయం ప్రధాన గోపురానికి ఎదురుగా దక్షిణ ముఖద్వారంతో ఉంటుంది. సీతాసమేత రామలక్ష్మణులు దివ్య మనోహరంగా దర్శనమిస్తారు. స్వామివారికి నిత్య పూజాది క్రతువులను వైభవంగా నిర్వహిస్తారు. దేవతల తూర్పు ముఖంగా కాకుండా ఈ ఆలయంలో శివలింగం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. విష్ణు మందిరంలో ఉన్న 7 స్తంభాలు కొట్టినప్పుడు సప్తస్వరాలను ఉత్పత్తి చేస్తాయి. వాస్తు చరిత్రకారుడు జేమ్స్ ఆండర్సన్ ఈ ఆలయ గోపురాలను అద్భుతాలుగా అభివర్ణించారు. అలాగే ఇదే ఆలయ లోగిలిలో ఎత్తైన మండపంలో పెద్ద శివలింగం, నంది విగ్రహాలు గోచరిస్తాయి. భక్తులు ఈ శివలింగానికి కూడా పూజాది క్రతువులను ఘనంగా నిర్వహిస్తారు. శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఏడాదికి 2 సార్లు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అందులో ఒకటిగా కార్తీక మాసం పూజలు ఎంతో వైభవంగా జరుగుతాయి. కార్తీక మాసంలో ప్రతిరోజు అభిషేకాలు నిర్వహిస్తారు. అంతేకాకుండా కార్తీక మాసం సోమవారాలు ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహిస్తారు. అనంతరం మాఘమాస బహుళ అష్టమి మొదలుకొని ఫాల్గుణ మాసం శుద్ధ తదియ వరకు 11 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి, ఉగాది, కార్తీక మాసం, శ్రీరామనవమి, నవరాత్రి ఈ క్షేత్రంలో ప్రధాన ఉత్సవాలు, పూజాది క్రతువులు జరిగే పర్వాలు. ఈ పర్వదినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ నుండి తాడిపత్రి 356 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే భాగ్యనగరం నుండి అనంతపురానికి 361 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అనంతపురం నుండి తాడిపత్రికి 55 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రధాన నగరాల నుండి తాడిపత్రికి నేరుగా చేరుకోవచ్చు. దగ్గరలో ఉన్న అనంతపురం, కడపల నుండి ఆర్టీసీ బస్సుల ద్వారా లేదా ప్రైవేటు వాహనాల ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు. ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. శివారాధన ఐహికాన్ని, ఆముష్మికాన్ని సమన్వయం చేస్తుంది. మానవుల్లో నిక్షిప్తమైన
భగవచ్చక్తిని ఉత్తేజితం చేస్తుంది. శివారాధన ఊర్ధ్వముఖ ప్రయాణానికి సన్నద్ధం చేస్తుందని పండితులు చెబుతారు. ఆ అద్భుత అనుభూతిని అనంతపురం శ్రీ బుగ్గా రామలింగేశ్వర స్వామివారి సన్నిధిలో పొందవచ్చు. అంతేకాదు, ఈ క్షేత్రం సాక్షాత్తు కాశీ సమాంతర క్షేత్రంగా దక్షిణ కాశీగా కూడా చెప్తారు. అంతటి విశిష్టమైన శ్రీ బుగ్గా రామలింగేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకున్నాం కదా. ఆ స్వామివారి కరుణామృత బిందువులు మీ అందరిపై సదా వర్షించాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. జన్మ చాలదా కైలాస వాసుని గళమెత్తి కీర్తింప, కైలాస వాసుని గళమెత్తి కీర్తింప, ఈ జన్మ చాలదా ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.